నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు సిటీ జనసేన పార్టీ నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు స్థానిక ఏసీ నగర్ లోని జనసేన కార్యాలయంలో ఆయన జనసేన నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. జనసేన కార్యాలయానికి విచ్చేసిన కోటమిరెడ్డి సోదరులను దుగ్గిశెట్టి సుజయబాబు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రూరల్ నియోజకవర్గంలో కష్టపడిన ప్రతి జనసేన నేతలు కార్యకర్తలకు నామినేటెడ్ స్థానిక సంస్థల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో చక్కటి సమన్వయంతో పనిచేశారని, మీరందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. ఏ అవసరం వచ్చినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేయండి చెప్పారు. అనంతరం సుజయ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమ మరో కార్యక్రమ తేడా లేకుండా ప్రతి కార్యక్రమంలో కూడా జన సైనికులని భాగస్వాములు చేస్తానని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా జనసేనకి ప్రాధాన్యం ఇస్తామని, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా జన సైనికులకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మనవి చేస్తూ, నేను జన సైనికులందరికీ మనవి చేసేది ఒకటే, ఎప్పుడు ఏ విషయం ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నేను జనసేన కార్యకర్తని అని చెప్పొచ్చు. ఒక 4 సార్లు మీరు మాట్లాడితే మీ పేరు నాకు తెలుస్తుంది, నేను మీకు పరిచయం అవుతాను. ఎప్పుడు అవసరం ఉన్నా కార్యాలయం రావచ్చు. జనసేన కార్యాలయానికి ఇది మా సొంత కార్యాలయం అని ఏ విధంగా వస్తారో, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కూడా మీ సొంత కార్యాలయంగా గుర్తించి అన్ని రకాలు కూడా మీకు అండగా ఉండే కార్యాలయం గుర్తించాలని చెప్పని జన సైనికుల్ని కోరుతూ, ఆ రోజు చెప్పిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తామో, జన సైనికులకి బీజేపీ కార్యకర్తలకు కూడా అదే రకంగా ప్రాధాన్యం ఇస్తామని మనం చేస్తాం. 160 పైగా ఎమ్మెల్యే స్థానాలు, 160 పైగా ఎమ్మెల్యే స్థానాలు, 57% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తుందని చెప్పా, అదే నిజమైంది. ప్రజల మీద ఉంచిన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన నాకు, రూరల్ నియోజకవర్గంలో మిత్రపక్షాలుగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన బీజేపీ కార్యకర్తలు కష్టించి పనిచేశారు. ముఖ్యంగా జన సైనికులు రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నేను గెలిచేదానికి ఆర్నిస్లు కృషి చేశారు. జనసేన అభ్యర్థి నెల్లూరు రూరల్లో సొంతంగా పోటీ చేస్తే ఏ విధంగా జన సైనికులు కష్టపడతారో ఆ విధంగా కష్టపడ్డారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ రోజు చంద్రబాబు గారి రోడ్ షోలో చంద్రబాబు గారితో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన రోడ్ షో కూడా నా భారీ మెజార్టీకి ఒక కారణం. అందుకే జన సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికి జనసేన కార్యాలయానికి నేను రావడం జరిగింది. ఎన్నికల ముందు జనసేన కార్యాలయానికి వెళ్ళి నేను మాట చెప్పా, అన్నీ సక్రమంగా జరిగి అన్నీ అనుకున్నట్టు జరిగి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే రూరల్ నియోజకవర్గంలో జన సైనికుల్ని ప్రత్యేకంగా చూసుకుంటా, నా కోసం కష్టం చేసిన ఏ ఒక్క జన సైనికుడిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా. జన సైనికుల గౌరవం సంక్షేమం ఈ రెండు, జనసేన కార్యకర్తల గౌరవం సంక్షేమం రెండు కూడా అన్ని రకాల కూడా బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా. ఆ చెప్పిన మాట కట్టుబడి ఎన్నికలు పూర్తయిన వేళ జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన జనసేన కార్యకర్తల్ని ఎప్పటికి కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ నడవడికి ఉంటుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలైనా మరియు ఇతర కార్యక్రమాలైనా అన్నింటిలో కూడా జన సైనికుల్ని భాగస్వాములు చేస్తాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించేదానికి కృషి చేస్తాం. కష్టకాలంలో జనసేనలో కష్టం చేసి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఎన్నిక పనిచేసినటువంటి ప్రతి జన సైనికుడి రుణం తీర్చుకుంటారని చెప్పని మాట ఇస్తూ, తరచుగా ఈరోజు వచ్చామా వెళ్ళామని కాదు, తరచుగా 2 నెలలకోసారి 3 నెలలకోసారి జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారితో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా జన సైనికులందరికీ మనవి చేసేది ఒకటే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అంటే అది ఒక్క నా కార్యాలయమే కాదు, తెలుగుదేశం జనసేన బీజేపీ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఆ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా
ఏ ప్రజా సమస్య పరిష్కారం కావాల్సి వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సూచన అయినా, సలహా అయినా నేరుగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయానికి నాకు తెలియజేయవచ్చు అని చెప్పని కోరుకుంటూ, మరోసారి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన, చెమటోడ్చిన జన సైనికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడం, సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు రూరల్లో నుంచి నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి, జనసేన పార్టీలో నా కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటా, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధంగా అండగా ఉంటానో ఆ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా అండగా ఉంటా అని చెప్పిన మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న పెద్ద మనసుకి మేమందరం అభివాదం చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ప్రతి జన సైనికుడు ఆయన గెలుపు కోసం పనిచేశాడో, అదేవిధంగా ఆయన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి కలుపుకొని తీసుకొని పోయి ముందరికి తీసుకుపోయేలా కృషి చేస్తానని చెప్పి తెలియజేయడం, అదేవిధంగా 2-3 నెలలకు ఒకసారి కూడా కార్యాలయానికి విచ్చేసి కార్యకర్తల బాగోగులు కూడా చూసుకుంటానని చెప్పిన ఒక ఎమ్మెల్యే మనకి రూరల్ నుంచి దొరకడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ, అదేవిధంగా రానున్న అన్ని నామినేటెడ్లో కానీ జనసేనకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా మేము సవినయంగా జనసేన పార్టీ తరఫున మా రూరల్ ఎమ్మెల్యే గారికి కోరుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంత పెద్ద విజయానికి కారకులైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. నాడు నెల్లూరుకి చేసిన ప్రజా సేవకు నేడు ప్రజలే పట్టం కట్టారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా అగ్రభాగాన నిలిచిన మన ప్రీతమ నేత నెల్లూరు ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మహ్మద్ జాఫర్ షరీఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు నగర 42-43 డివిజన్స్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వైద్య నారాయణ, అభివృద్ధి నారాయణ. నారాయణ వైద్యం ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపి అనేక మందిని వైద్యులుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాల్లో రారాజులా రాణిస్తున్న మా మంచి డాక్టర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ హాస్పిటల్ మరియు సిబ్బంది.